హస్బెండ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారండి. ఎర్లీ మార్నింగ్ అంటే 6:30 కి అయితే వెళ్ళిపోయారన్నమాట. అప్పటికి ఇంకా మేము పడుకొనే ఉన్నాము, లేవలేదు. అసలు వెళ్ళింది కూడా గుర్తులేదన్నమాట. వెళ్ళిన తర్వాత మేము లేచిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను నేను, ఎక్కడ ఉన్నావు అంటే ఇట్లా వెళ్ళిపోయినాము అనేసి చెప్పారన్నమాట. మా హస్బెండ్ అయితే కరీంనగర్ అయితే వెళ్తున్నారన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అన్నది, ఎంగేజ్మెంట్ ఈరోజు కాబట్టి చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి, చిన్నప్పటి ఫ్రెండ్ కాబట్టి కంపల్సరీ వెళ్ళాలనేసి వెళ్ళారు. కాకపోతే లీవ్ దొరకడం చాలా కష్టం అయిపోయింది, కానీ కొంచెం కష్టంగానే అడిగి అయితే తీసుకుని అయితే వెళ్ళారనమాట. చిన్నప్పటి ఫ్రెండ్ కదా, వెళ్ళాలి కదండి, తప్పకుండా వెళ్ళారనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళారు. ఈరోజు అయితే ఎంగేజ్మెంట్ అన్నది. నిన్న కూడా లేరండి మా హస్బెండ్. మా హస్బెండ్ వచ్చేసి రాయచూర్ అయితే వెళ్ళారు. నిన్న నైట్ 10 అయితే వచ్చారు. నిన్న బ్లాగ్ తీయడము అయితే బాగా నొప్పి వస్తుంది. మేము చెకప్ అయితే చేపించుకున్నాము, చెకప్ చేపించుకున్నాము. ఆనియన్ తింటుందంట అండి పాప. చెకప్ అయితే చేయించుకున్నాము, రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, స్కానింగ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. కాకపోతే చూపించడానికి డాక్టర్ అయితే లేడనమాట, వేరే ఊరు అయితే వెళ్ళినాడంట డాక్టరు. 2 డేస్ టైం పడుతుంది అన్నారు. డాక్టర్ వచ్చిన తర్వాత చూపించుకోవాలి టాబ్లెట్స్. ఇంతకుముందు 2 డేస్ అయితే టాబ్లెట్స్ అయితే ఇచ్చారు, అవి అయితే అయిపోయినాయి. చెకప్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రిపోర్ట్స్ చూపించిన తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే మా అమ్మ అయితే వంట చేస్తుంది, మా పిల్లలు సతాయిస్తున్నారు. ఆనియన్స్, టమాటా అవన్నీ పచ్చివే తినాలనేసి సతాయిస్తున్నారు అన్నమాట ఇద్దరు. ఏ వర్క్ చేసుకునేరు. ఇంకోటి వాటర్తో అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం ఉందండి మాకైతే. వాటర్ మొత్తం కింది ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి తెచ్చుకోవాలి వాటరు. మేము 2nd ఫ్లోర్లో ఉంటాము, గ్రౌండ్ ఫ్లోర్, 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్లో అయితే ఉంటాము. కిందికి వెళ్ళి వాటర్ అయితే తెచ్చుకోవాలి, బిందెలు ఎత్తుకొని వచ్చుకోవాలి. మా హస్బెండ్ సండే అట్లా అయితే ఉంటారనమాట. 6కి అట్లా వస్తే ఒక్కోసారి ఆఫీస్ నుంచి రారు. ఆ టైంలో నేనే ఎత్తుకొని వచ్చుకోవాలి వాటర్ తినండి, నేనే తెచ్చుకోవాలి. స్టెప్స్ టమాటా తింటున్నారంట అండి ఇద్దరు. కింద నుంచి నేనే తెచ్చుకోవాలి. కాళ్ళ నొప్పితో చాలా అంటే చాలా కష్టం ఉంది. డాక్టర్ తొందరగా వస్తే బాగుంటుంది తీసుకోవడానికైతే. నాలుగు అయితే విజిల్స్ అయితే వస్తున్నాయి. మా పిల్లలు అయితే టమాటాలు తింటున్నారు. ఎందుకు తింటున్నావు బయట టమాటా? మా అమ్మ అయితే మంచి హెల్ప్ అయితే చేస్తుందండి. మా అమ్మ ఉండడం వల్ల నాకు చాలా అంటే చాలా మేలు అవుతుంది. కాలు నొప్పితో పిల్లలు అస్సలు చేసుకోలేకపోయేదాన్ని, మా అమ్మ ఉండడం వల్ల నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉందన్నమాట. పోయిన సండేనే వెళ్తా వెళ్తా అని కాకపోతే ఉండు అనేసి నేను ఉంచుకున్నాను. బలవంతంగా ఉంచుకోవడమే మేలు అయింది. నేను కాలు నొప్పితో మా హస్బెండ్ లేకపోవడం కొంచెం కష్టంగానే ఉండేది, మా అమ్మ ఉండింది కాబట్టి ఇప్పుడు నాకు కొంచెం హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అన్నమాట. ఇది ఈరోజు బ్లాగ్ అయితే ప్రస్తుతానికి అయితే ఇదన్నమాట. ఇంకా ఏమన్నా ఉన్నా షేర్ చేసుకుంటాను నేను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ లేకుండా మేము నలుగురం ఎలా ఉన్నాము ఏంటనేది బ్లాగ్. ఓకేనా? తింటే పాపం తినకుండా ఎత్తి పెట్టుకుంది పాప. ఇప్పుడు పొద్దున్నే శోధించుకుంటూ పోయినా ఏం చేస్తున్నారు? ఉల్లిగడ్డలు తింటున్నారా? ఆనియన్స్, ఆనియన్స్ ఎందుకు తింటున్నావు పాప? టమాటా కావాలండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి. అయితే వెళ్ళారనమాట. నైట్ ఏ టైం అవుతుందో తెలియదు. వచ్చేసరికి మేము నలుగురం మాత్రమే ఉంటాం ఈరోజు ఇంట్లో. అయితే కేవలం మేము నలుగురం మాత్రమే ఉంటాము, ఇంట్లో ఎవరు ఉండరు. మేము నలుగురం ఎలా ఉంటాము అనేది ఈరోజు బ్లాగ్ అయితే. చూడు అబ్బాయి,
బ్రష్ తోముకుంటుంటే చూపిద్దామని ఎంత నీట్ గా తోముకుంటుంది పాప ఎంత నీట్ గా నాలుక మీద కూడా ఇట్లా 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 తోముకుంటుంది బ్రష్ వేసుకొని వచ్చి ఇప్పుడు ఆలుగడ్డ ఒలుస్తుంది పాప ఈ బాబు చూడండి కాలుతో తనేసి క్లాత్ వేసుకొని క్లాత్ మీద ఆలుగడ్డ పెట్టుకొని ఒలుస్తున్నాడు వంట చేస్తావా నీ ఏమన్నా చేసినప్పుడు కానీ నీకు హెల్ప్ చేస్తామా ఇప్పుడు కాలు నొప్పి వస్తున్నాయి బేటా అంటే కాలు ఒత్తుతలే అమ్మా నీకు కాలు ఒత్తుతలే అని కాలు ఒత్తినాడు ఇప్పుడు ఆ పాప చూడు ఒలుస్తుందా ఖరాబ్ చేస్తుందా తింటుంది తినమ్మా మంచిదే ఆలుగడ్డ ఉడకబెట్టిన తింటే ఒలుస్తుంది ఫ్రెండ్స్ టిఫిన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అవుతుంది మేము ఇంకా టిఫిన్ అయితే చేయలేదు చాలా లేట్ గా అయితే లేచినాం అనమాట 10:00 అట్లా లేచినాము అసలు గుర్తే లేదు మా హస్బెండ్ వెళ్ళింది కూడా గుర్తులేదు మాకైతే అంత డీప్ గా అయితే నిద్రపోయామన్నమాట ఇక్కడ వచ్చేసి దోశ బ్యాటర్ ఉంది ఇది మాకైతే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఆలు కర్రీ అయితే అవుతుంది అనమాట ఇది నైట్ మిగిలిన అన్నం అయితే ఉంది కొంచెము చూసుకొని యాడ్ చేయాలి మా హస్బెండ్ అయితే నైట్ వర్క్ అయితే రారు అని అయితే అనుకుంటున్నాను కరీంనగర్ వెళ్ళారు కదండి కొంచెం లేట్ అవుతుంది అనమాట ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయ్యి అని చేసుకొని వచ్చేసరికి లేట్ అవుతుంది వాటర్ అయితే చాలా ప్రాబ్లం ఉందండి నేను నిన్న వచ్చినప్పుడు ఈ క్యాన్ కి ప్లస్ ఇక్కడ 3 బిందెలు ఉన్నాయి కదా ఈ 3 బిందెలు ప్లస్ ఇక్కడ ఫిల్ చేసుకుని పెట్టుకున్నాను ఇవి కూడా వాటరే ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా బాటిల్స్ ఇంకా ఇక్కడ వచ్చేసి కుండ అండి కుండ ఒక ట్యాంక్ పడుతుంది ఒక డబ్బా వాటర్ అయితే పడుతుంది అనమాట ఈ కుండ వచ్చేసి తర్వాత వచ్చేసి ఇదండి ఈ వాటర్ది బట్టలు కూడా వేయాలంటే కిందికి వెళ్ళాలి బట్టలు వేయాలన్నా కిందికి వెళ్ళాలి మేము కిందికి వెళ్ళి వేసుకొని వచ్చుకోవాలి వాషింగ్ మిషన్ కిందనే ఉంది నిన్నైతే వేసాను బట్టలు అయితే మా కాలు నొప్పితే ఇవన్నీ చేసుకోవాలంటే చాలా అంటే చాలా పెయిన్ ఉందండి వీటి వల్ల ఇంకా పెయిన్ అయితే ఎక్కువ వస్తుంది చెట్లకు పోయి బయట నీళ్ళు చెట్టుకు పోయి చెట్టుకు పోసి తీసుకో కారు చూడండి ఇలా ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటారు మా పిల్లలు నాది పోర్ట్రేట్ నాది వచ్చేసి మా హస్బెండ్ అండి ఇదొచ్చేసి మా హస్బెండ్ ఇది వచ్చేసి నాది రిపోర్ట్స్ అనమాట ఇద్దరిది సేమ్ ఇద్దరికి రైట్ లేకే మోకాలు దగ్గరే పెయిన్ అనమాట మా హస్బెండ్ కూడా బాగా నొప్పుందంట అలాగే బయట తిరుగుతున్నారు నేనన్నా ఇంట్లో ఉంటాను ఆయన బయట తిరుగుతున్నారు బయట అంటే డ్యూటీకి ఎట్లా పోతా ఉంటారనమాట ఇవి రిపోర్ట్స్ డాక్టర్ వస్తే చూపించుకొని టాబ్లెట్స్ అయితే తీసుకోవాలి టాబ్లెట్స్ తీసుకుని వాడాలి అనమాట రెడీ అయిపోతుంది దోశ కూడా వేసుకోవాలి లేట్ అయిపోతుంది బాగా ఇక్కడ
ऋषि బాగుందా సిట్రేట్ కూర్చోనని అట్లా కూర్చోదు నువ్వు కూడా సిట్రేట్ కూర్చోవాలి అదే సిట్రేట్ అంటే చెల్లికి తెలియదమ్మా అవును నాన్న తెలియదు బెట్ట బంగారు చిన్న చిన్న నేను ఫ్రెండ్ కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను फ्रेंड्स नाइट अन्ट नाइट रेप ऊरकते टिकेट ऑलरेडी बुक रेप नाइट के दर वन मंथ अम्म इकड़े उंका मंडे मे मुगरमे उ हस्बैंड ड्यूटी के इंक मे मुगरमे उन्मा इंटे रेप नाइटे मम्मी నేనైతే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే అనుకుంటున్నాను మా అమ్మకి అదే మదర్స్ డే కి స్పెషల్ గా అనుకుంటున్నాను అన్నమాట వాళ్ళు వచ్చేసి అట్ సైడ్ అయితే టీవీ చూస్తున్నారు నేను డోర్ అయితే క్లోజ్ చేశాను అన్నమాట అట్ సైడ్ పిల్లలు మా అమ్మ టీవీ చూస్తున్నారు ఇది వచ్చేసి సాటర్డే బ్లాగ్ అన్నమాట సాటర్డే రోజు బ్లాగ్ ఆ ఈవినింగ్ అయితే పూజ కూడా చేసేసాను నేను పూజ కూడా చేసేసాను అలాగే రేపైతే వెళ్ళిపోతది కదా మా అమ్మ సండే రేపైతే మండే కల్లా వాళ్ళ ఊర్లో అయితే ఉంటది మా ఊర్లో అయితే ఉంటది అన్నమాట సరే కదా ఇట్లాగే వెళ్తుంది వచ్చినప్పుడు నేను చేంజ్ చేయలేదు అనేసి పాయసం అయితే చేద్దాం అనేతే కొంచెం పాయసం చేద్దాం అని అనుకుంటున్నా అనుకుంటున్నా చేస్తున్నా సారీ ఇంట్లో ఉండి ఉండి వెళ్ళిపోతే ఎలాగా ఉంటది కదండి చూడాలి నాకు ఎప్పుడు మా వాళ్ళు వచ్చి వెళ్ళిపోయినా లేకపోతే అక్కడి నుంచి వచ్చినా నేను ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా కూడా నాకు చాలా ఏడుపు వస్తుంది ఇప్పుడు తలుచుకున్నా కూడా ఏడుపు వస్తుంది నాకైతే కాకపోతే రేపు ఏడవద్దు అని అయితే ఫిక్స్ అయ్యాను బా స్ట్రాంగ్ అయితే ఫిక్స్ అయ్యాను అనమాట చూడాలి మరి ఏం జరుగుతుందో ఏంటో చాలా రోజులు అవుతుంది పోయిన సండేనే వెళ్తా అనింది కాకపోతే ఈ సండే వరకు ఉండమని నేనే రిక్వెస్ట్ చేస్తాను అన్నమాట కాబట్టి సండే వరకు అయితే ఉండింది ఫ్రెండ్స్ ఈ కమ్మలు వచ్చేసి మా హస్బెండ్ నాకు కొనిచ్చారు అన్నమాట కొత్తవి కమ్మలు ఎలా ఉన్నాయండి బాగున్నాయా డైలీ యూజ్వి నవి మా అమ్మ వాళ్ళు చేపించిన కమ్మలు వచ్చేసి డైలీ యూజ్వి ఒక కమ్మ అయితే పోయింది ఒక కమ్మ ఉండింది ఆ కమ్మ వేసి ఈ కమ్మలు అయితే తీసుకున్నాను మొత్తం 12,000 అయితే అయింది 12,000 అన్నమాట పాతది వచ్చేసి 3,000 కి అయితే వేసుకున్నాడు అది కాకుండా ఇదైతే 12,000 మొత్తం దీని ప్రైస్ వచ్చేసి 12,000 అండి ఎలా ఉన్నాయి కమ్మలు అనేవి నాకైతే కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ చూసే వాళ్ళు ఎంతమందైనా సరే 10 మంది చూడండి 10 మంది లైక్ చేయండి ప్లీజ్ మన వీడియోలు షేర్ చేయండి నచ్చితే మాత్రం తప్పకుండా అయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి వాచ్ టైం అస్సలు వస్తలేదు వాచ్ టైం నాకు చాలా చాలా అవసరము సబ్స్క్రైబర్స్ అయినా కూడా నాకు హ్యాపీనెస్ లేదండి ఎందుకంటే వాచ్ టైం వస్తలేదు ఇప్పుడుండే సిచువేషన్ లో నాకు చాలా 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 అంటే అవసరము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ రిక్వెస్ట్ ఫుల్ వీడియో అయితే చూడండి ఓకేనా నేను పాయసం ఎలా చేస్తున్నా అంటే ఇటు సైడ్ సేమియా అనేది కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను ఇటు సైడ్ వచ్చేసి వాటర్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఒక కప్పు పాలు అయితే తీసుకున్నాను ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ సేమియా వచ్చేసి ఇందులో వేసేస్తాను వేసేసిన తర్వాత సేమియా ఉడికిన తర్వాత అదే షుగర్ అయితే వేస్తాను షుగర్ వేసిన తర్వాత లాస్ట్ లో పాలు అయితే యాడ్ చేస్తాను నేనైతే ఇలా అయితే చేస్తాను సేమియా పాయసం అయితే తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే ఇందులో వేసుకోవచ్చు అనమాట లాస్ట్ లో ఫస్ట్ ఆయిల్ లేదా నెయ్యిలో ఫ్రై చేసిన తర్వాత లాస్ట్ లో అయితే యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా అయితే బాగుంటుంది నేను చేసే ప్రాసెస్ అయితే ఇదండి ఓకేనా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకైతే కామెంట్ చేయండి తప్పకుండా నాకు ఫస్ట్ నిద్ర వస్తలేదు ఫస్ట్ టైం వస్తలేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని వీడియోస్ అన్ని చూస్తూనే ఉన్నాను నేను వేరే వాళ్ళ వీడియోస్ ఏని ఇది బ్లాగ్ అయితే ఇంతేనండి నీళ్ళు కూడా వస్తాయి ఈరోజు నీళ్ళు కూడా పట్టాలి మొత్తం కింద అయితే వస్తాయి ఇది ఒక టార్చర్ ఈ బ్లాగ్ అయితే ఇంతే తర్వాత నేను పాయసం చేసిన తర్వాత మళ్ళీ అయితే చూపిస్తాను రేపైతే మా అమ్మకైతే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే అనుకున్నాను కాకపోతే ఏమవుతుందో ఏంటో నాకైతే తెలియదు సర్ప్రైజ్ సక్సెస్ అయితే మాత్రం మీకు తప్పకుండా అయితే షేర్ చేస్తాను నేను సర్ప్రైజ్ అయినా కాకపోయినా నేనైతే తప్పకుండా అయితే షేర్ చేస్తాను ఓకేనా ఇదిగో వాటర్ అనేవి బాయిల్ అయినాయి వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను వచ్చేసి సేమియా అనేది ఇందులోకి వేసుకుంటాను మిక్స్ చేసుకుంటూ ఓకేనా మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగో సేమియా అయితే వేసేసుకున్నాను నేను
फ्रेंड्स फस्ट सेमिया फ्राई चेसेटप्पुडु आयिल गानी नेय गानी याड चेयंडी कोंचेम कलर वस्तुंदि कदा अप्पुडु सेमिया पायसम अनेदी कलरफुल गा अयिते उंटदि चाला अंटे चाला बागुंटदि चूडडानिकि लुक वाइज कूडा सूपर अंटे सूपर उंटदन्नमाट एलांटि ड्राई फ्रूट्स लेकपोयिना कूडा चूडडानिकि लुक अनेदि चाला अंटे चाला बागुंटदि ओकसारि अयिते ट्राई चेयंडि वच्चिन वाळ्ळैते अलागे चेसुकोंडि दानि वाळ्ळैते तप्पकुंडा ट्राई चेयंडि ओकेना प्लीज अब फुल वीडियो अच्छे चूडा मैक्सिमम ट्राई चेयंडि प्लीज ने एवरना क्रोत चूसे वाला पात वाले एवरना प्लीज लाइक इवें शेर चयी ओके सैमे उड़कता नीन पाल याडी दी उ वस्तु वाटर अने सेमिया वे उड़कता सेमिया उड़कीन तरह शुगर ऐडी लास्ट की पाल ऐडान नैन ओके అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని మీకు అయితే చూపిస్తాను ఎండలు అయితే చాలా ఘోరంగా అయితే ఉన్నాయి కదండి చాలా చాలా ఘోరంగా అయితే ఉన్నాయి ఎవరు మా ఫ్రెండ్స్ డైరెక్ట్ వేసుకోలే పాప అమ్మ చూస్తున్నారండి వాటర్ ఇంకా రాలేదు रेपैते उठा चाल हापी उदा वाली इक जैल वैसे उसे अगर तिगे तिरी नोर एन वाल टीवी पे टीवी सौंस वस्म अंक डोर अच्छे वे ना हस्बैंड लेर कदा नैन नाइट నైట్ 3:00 అట్లైతే వస్తా ఉన్నారు 2 లేదా 3:00 అయితే అట్లా వస్తా ఉన్నారు అన్నమాట మా హస్బెండ్ అయితే అంత టైం అయితే పడుతది ఎంగేజ్‌మెంట్ కి అయితే ఎల్లారు అన్నమాట మా హస్బెండ్ ఆ టైం అయితే అయితే ఏం చేయలేదమ్మ ఇదిగోండి బిందెలు అందుకు అన్ని కడిగి పెట్టాను నేను ఇందులో ఈ డబ్బా అన్ని ఖాళీ అయిపోయినాయి అన్నమాట నీళ్ళు వస్తే ఇవన్నీ పట్టాలి ఇది ఒక టార్చర్ కింద నుంచి పైకి ఎత్తుకు రావాలండి ఇదమ్మా చిటమ్మా చూపిద్దాం బిన్న किंद नीचे पैके एवाली मोतम किंद फ्लोर नीचे पैके हस्बैंड उसे हस्बैंड लेकिन नैन हस्बैंड तिड़ता किंदे अने आये एना एको आये काल नोपे मोकाल नोपे कदा अंदकने अभी ओके अंडी बिंदे सर चाल 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 टारचर उ चूड़ हाय चाय మా పాపకి వేడిగుల్ల వచ్చిందండి ఇక్కడ ఏడుస్తుంది పాపం బాగా నొప్పొస్తుంది ఉంటుంది ఈ సైడ్ వేడిగుల్ల వచ్చింది చూపి అమ్మా నిషిత ఇదండి కాటుక అనుకున్నారేమో కాటుక కాదు ఇది ఇక్కడ వచ్చింది వేడిగుల్ల ప్లస్ పాపకి చెవులు ఉట్పించాం కదా ఒక చెవేమో బానే ఉంది ఇంకో చెవికైతే ఇంకో చెవికైతే బ్యాక్ సైడ్ అయితే బ్లడ్ అయితే వస్తుందన్నమాట మా బాబు పాప ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకొని లాక్కున్నారు అన్నమాట దానివల్ల బ్లడ్ అయితే వస్తుంది ఏం చేస్తే మాంతది అనేది నాకు ఒక కామెంట్ చేయండి ఎవరికైనా తెలుసుంటే నాకైతే ఐడియా లేదన్నమాట ఎట్లా చేయాలి ఏంటి అనేది ఏడుస్తుంది బాగా ఏడుస్తుంది నొప్పొస్తుందని బాగా ఏడుస్తుంది ఫ్యాన్ సౌండ్ కి మాటలు ఇన్పరావ్ అనేసి నేను ఫ్యాన్ ఏలేదండి ఉడక చాలా ఎక్కువ వస్తుంది నేను చెప్తున్నానని పోయేవడ వాళ్ళ అమ్మమ్మకి చెప్తుందండి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తుంది నాకు చెవు నొప్పొస్తుందని అని వాళ్ళ అమ్మమ్మకి చెప్తుంది మళ్ళీ పోయి అక్కడ ఏంటి పాపా ఆ ఏమైంది పాపా ఏం చెప్పినా నేను ఆ నీకు చెవు నొప్పి వస్తుందని చెప్పినాను చెవు నొప్పి చెప్పినాను నేనే చెవు నొప్పి తొందరగా పోవాలంటే మా పాపకి ఏం చేయాలి చెప్పండి అని అడుగుతున్నాను ఏడుస్తున్నావు కదా చెవు నొప్పి వస్తుందని అందుకు అడుగుతున్నాను వాళ్ళకి ఏమన్నా తెలుస్తే చెప్తే అది నీకు పట్టిస్తే నీకు అబ్బు అవుతుంది అమ్మా తాతమ్మా నేను తట్టుకుంటాట మప్పించుంటాట బజ్జుకున్న తర్వాత నొప్పి వస్తుందా చూడండి ఫ్రెండ్స్ నిద్రపోయిన తర్వాత నొప్పి వస్తుందంట ఈ పాపకి అందుకు నిద్రలోంచి లేసి ఏడుస్తుంది మళ్ళీ ఇప్పుడు చాక్లెట్ తెచ్చిస్తే తిని ఊరుకొనుంది కదమ్మా చాక్లెట్ తిన్నావు కదా నేను షర్ట్ ఎందుకు వేసానంటే పాపకి ఇట్లా టీషర్ట్ వేస్తే తల నుంచి తీయాలి ఇక్కడ ఒకటి వేడిగులైంది ప్లస్ చెవుకు అందుకనేసి వాళ్ళ అన్నది షర్ట్ అయితే వేసానన్నమాట ఇలా అయితే ఈజీగా ఉంటుంది కదా పాపకి ప్రాబ్లం ఏమి ఉండదు అనేసి ఇలా అయితే వేసాను నేను నా పాయసం అవుతుంది సేమే అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిందండి ఇట్లయితే నేను షుగర్ అయితే యాడ్ చేస్తాను చూసారు కదా ఇప్పుడు పాలు అయితే యాడ్ చేశాను అన్నమాట సిమ్ లో పెట్టాను ఒక 2 ఆర్ 3 నిమిషస్ ఉడికితే సరిపోతదండి
పాయసం అంటే సూపర్ ఉంటుంది. నేను ఇంకా టేస్ట్ చేయలేదు, మా అమ్మకైతే ఇస్తాను. ఫస్ట్ మనం చేసినామంట మనం టేస్ట్ చేసి చెప్పకూడదు కదా, మా అమ్మకైతే ఇస్తాను. మా అమ్మ ఏమంటుందో చూద్దాము, ఓకేనా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మకైతే వేసిస్తానమాట పాయసము, ఎట్లుందో మా అమ్మ అయితే తిని చెప్తుంది, ఓకేనా? పాయసం అయితే వేస్తున్నాను మా అమ్మకి. మీకు కొంచెం నెక్స్ట్ అయితే మా అమ్మ అయితే చేసి చెప్తుంది అన్నమాట ఎట్లుంది ఏంటండి. మా తిని చెప్పు ఎట్లుందో టేస్ట్, తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు. బాగా చేసినానా పాయసం, బాగుందా? టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. వేడిగా ఉందండి, ఇప్పుడే కదా బంద్ చేశాను. మ్యూట్ పెట్టినా నీకోసేపు ప్లీజ్. మా పాపకి పాయసం అంటే ఇష్టం, బాగా ఇష్టంగా తింటది పాప. మా బాబు అయితే తినడు. షుగర్ చదిపిందామా? మంచిగా ఉందా? బాగుందా? బాగుందా? సూపర్ ఉందా? ఇక్కడ జ్యూస్ చెప్పు ఎట్లుంది? సూపర్ ఉందా? మేము ఊరు పోతున్నావు కదా, హ్యాపీ కదా? ఇంకో వారం పోనీయను, ఇంకో వారం ఉండు. ఇన్నే ఏమొద్దు ఉండు, ఏం కాదులే. ఏం కొడుతున్నారు ఎవరన్నా 3 వారాలు? అబ్బా కాదు బా, అట్లా పెడతామా? కాలేదండి మా పాపకి. సరే బాయ్ చెప్పండి, అయితే పాయసం బాగుంది కదా, బాయ్ చెప్పండి. ఇంకా కాలిందా? ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా ఉందా? ఫ్యాషన్ సూపర్ ఉందా? నేను మ్యారేజ్ కు ముందు ఒక వంట కూడా చేసేదాన్ని కాదండి, ఇప్పుడు ఎట్లా చేస్తున్నానేమో మా అమ్మనే ఆశ్చర్యపోతుంది. బాగా చేస్తున్నానమ్మా, టేస్టీగా ఉన్నాయా వంటలు నావి? ఏమైనా పని చేసేదాన్ని నేను మ్యారేజ్ కంటే ముందు? ఇప్పుడు బానే చేస్తున్నానా? పిల్లలను బాగా చూసుకుంటున్నానా? ఫ్రెండ్స్ ఇదైతే బ్లాగ్ అయితే చూసారు కదా, మా అమ్మ పాయసం అయితే చాలా అంటే చాలా బాగుందని చెప్పింది అనమాట, సూపర్ ఉందంట. కాకపోతే వేడి వేడిగా ఉంది, అందుకు తినలేకపోతున్నారు. టేస్ట్ అయితే చేసింది, సూపర్ ఉందంట, ఓకేనా? మీరు ఎవరైనా కానీ తప్పకుండా అయితే ట్రై చేయండి, ఒకవేళ రాని వాళ్ళు అయితే తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఈ వ్లాగ్ అయితే ఇంతే. మా హస్బెండ్ వచ్చేసరికి లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. డే అంతా మేము హస్బెండ్ లేకుండా ఇలా ఉన్నాము ఏంటి అనేది ఈరోజు వ్లాగ్ అయితే ఇలా అయితే ఉన్నాము మేమైతే. వన్ డే మొత్తం అయితే ఆఫ్టర్నూన్ వచ్చేసి పుల్లలు గోకరకాయ అయితే చేస్తానండి, గోకరకాయ రైస్ అయితే చేశాను. ఇప్పుడు వచ్చేసి నైట్ వచ్చేసి చపాతి గోకరకాయ, ఇది మా డిన్నర్ అయితే. ఇప్పుడైతే పాయసం అయితే చేశాను, ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను. వాటర్ వస్తే వాటర్ పట్టేసి చపాతి అయితే చేసేసుకోవాలి. ఇదన్నమాట బ్లాగ్ అయితే. మా హస్బెండ్ డిన్నర్ కూడా రారు కాబట్టి మాకు మాత్రమే డిన్నర్ అయితే చేసుకుంటున్నాము, ఓకేనా? ఇది ఈరోజు బ్లాగ్ అయితే. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ స్మార్ట్ వేణి 231. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.